ధాన్యం
పేరు, మరి 10వ వార్డు పాలకొల్లు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు ఎన్నికల ఎన్నికల గురించి 1వ వార్డులో బ్రాడీపేటలోని మేము మరి మా గౌరవనీయులు అయిన గుడాల గోపి గారు నాయకత్వంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ తిరుగుతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టిన అనేకమైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడప గడపకి అందుతుందండి. మేము ఓటు అడగడానికి వెళుతుంటే ప్రతి మహిళ, ప్రతి స్త్రీ, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు వచ్చి మరి ఎదురొచ్చి మాకు అన్ని పథకాలు అందుతున్నాయని ఎంతో సంతోషంతో చెప్తున్నారు. చెప్తేనే కాకుండా హారతలు ఇస్తున్నారండి, పుష్పాలతోటి మరి గుడాల గోపి గారిని అభినందిస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి పాలపల్లి నియోజకవర్గంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అందుకని కాబట్టి మా పాలపల్లి నియోజకవర్గం నుంచి మరి ఈ గుడా మా గుడాల గోపి గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము నిలబెట్టుకుంటామని అత్యధిక మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఈ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తామని మరి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నామండి. అలాగే కాకుండా అనేకమైన మరి ప్రజలు ఎవరైనా ఏ ఇంటికి వెళ్ళినా హారతులు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ప్రభుత్వం బాగుంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ప్రభుత్వంలో ప్రతిది మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పిల్లల చదువులు బాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కాలేజీల చదువులు ఉంటాయి పిల్లలకి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రతి పథకము ఇంటింటికి అందుతుందండి, పేదవారు అనే వారు ఉండరు. నేను చెప్పింది ఏంటంటే నా అనుభవంతో మేము ఇక్కడ చూస్తున్నామండి, మా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి ప్రతి పథకం వస్తుందండి, అమ్మ ఒడి, విద్య దీవెన, వసతి దీవెన, ప్రతిది వస్తుందండి, ఆరోగ్యశ్రీ, ప్రతి పథకము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకము వస్తుంది, మేము లబ్ధి పొందుతున్నామండి. అందుకే నేను చెప్తున్నాను, మాకు 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి గారు నాయకత్వంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలవాలని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సెలవు. నా పేరు చంద్రకళ, నేను రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు మరి జగన్ అన్న పెట్టిన సంక్షేమ పథకాలు మరి నవరత్నాలు మేము ఈరోజు పాదయాత్రలు గడప గడపకు వెళ్తుంటే మరి మహిళలు నీరాజన పెడుతున్నారు, ఎందుకంటే ఎదురొచ్చి మరి జగనన్న పేరు చెప్తుంటే, అలాగే గోపన్న గారికి మరి వచ్చి స్వాగతం పలికి హారతలు ఇచ్చి జగనన్నకి మేము ఓటు వేస్తాము, ముఖ్యమంత్రిని చేస్తాము, అలాగే గుడాల గోపి గారిని ఎమ్మెల్యేని చేస్తాము. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే ఉన్న నిమ్మల రామానాయుడు గారు ఏమీ చేయలేదు మాకు. మేము ఒకటి చెప్పి 10 ఆయన చెప్తున్నాడు, చేసిందంతా వైఎస్ఆర్ ప్రభుత్వము. ఇక్కడ ఎల్ఎన్టీ హౌసెస్ కానీ ప్రతిదీ ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చి అక్కడ అని ప్రతి మహిళ ప్రతి ఇంటికి వెళ్తుంటే అసలే ఎదరకొచ్చి మరి ఎంతో గొప్పగా అసలే జగనన్న చేసిన మరి పథకాలన్నీ వివరిస్తున్నారు. మరి ఇలాగా మరి గుడాల గోపి గారిని మేము 10,000 మెజార్టీ పైనే మేము నెగ్గించుకుంటామని మేము పాలకొల్లు వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము 175 సీట్లు 175కి మేము గెలిపించుకుంటాం. జై జగన్, జై జై జగన్.